Hi friends, welcome back to my channel. Ee roju tomato ade vidhanga ullipayalu pachchi mirapakayalu kalipi chutney anedi ento tasty ga ela chesukovalo chupisthanandi. Ido chesi tomato pachchimichi chutney anamata. Dan kosam mottham cut chesi ikkada pettukunnanu tomatoalu tarvata pachchimichi ullipayalu vellulipayalu chintapandu tarvata koncham jilikara. Inka first aithe oil vesi pachchimichi ni fry chesukovali. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ఆనియన్ తీసుకుంటున్నానండి. ఆనియన్ కూడా ఈ పచ్చిమిరపకాయల్లోనే వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు టమాటో ఆనియన్ కలిపి చట్నీ చేస్తే చాలా సూపర్ ఉంటుందన్నమాట. అంటే మాకు నచ్చుతుందండి. కొంతమంది అయితే ఆనియన్స్ వేయకుండా చేసుకుంటారు. ఆనియన్స్ వేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు అన్నమాట. 2-3 రోజులు ఎవరికైతే పాడవదండి ఆనియన్స్ వేసినా కూడా. ఆనియన్స్ మనం ఆల్రెడీ అందులో ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటుంది 2-3 రోజుల వరకు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసుకొని దానిలో కొంచెం పసుపు ఉప్పు ఇవంతా వేసేసి కాసేపు దీన్ని ఉడికించుకోవాలి. దాంతోపాటుగా మనం చింతపండును కూడా ఇందులోనే వేసుకోవచ్చండి, లేదంటే మనం వాటర్లో వేసుకొని నానపెట్టుకోవచ్చు. చింతపండును ఇందులో యాడ్ చేసుకున్నా కూడా మనకు సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి ఇందులో వేసేసాను. నెక్స్ట్ దానికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది చట్నీ వచ్చేసి. తర్వాత కొంచెం జీలకర్ర, 1-2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే మనకు అరుగుదలకు చాలా మంచిది అన్నమాట. దాంతోపాటుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటాలు, తర్వాత దానిలోనే మనం కొంచెం పసుపు ఉప్పు వేసాము ఆల్రెడీ, దానిలోనే చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందాక వేసినటువంటి సాల్ట్ సరిపోదు కాబట్టి రుచికి ఎంత అయితే అవసరమవుతుందో అంత సాల్ట్ ఇందులో మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా కలిపి మిక్సీ అయితే కొంచెం కచ్చపచ్చగా పట్టుకోండి. మరి మెత్తగా పేస్ట్లా చేయకూడదన్నమాట, లేదంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. రోట్లో నూరటం సాధ్యం కానప్పుడు ఇలా మనం మిక్సీలో కొంచెం కచ్చపచ్చగా ఒక్కసారి జస్ట్ అలా 2-3 సార్లు కొంచెం కొంచెం తిప్పితే సరిపోతుందండి. మీరు దీన్ని కావాలి అంటే ఈ చట్నీని మీరు పోపు పెట్టేసుకోవచ్చండి, లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వేడివేడి రైస్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పోపు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ అన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసినవి కాబట్టి ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.